ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో నాలుగో రోజు ఆందోళనకు దిగారు అవుట్ సోర్సింగ్ నర్సులు. తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా టైంలో కష్టపడి పనిచేసిన తమకు అన్యాయం చేయడం తగదన్నారు. హాస్పిటల్ ఆవరణలో బైఠాయించి నిరసన తెలిపారు నర్సులు. కరోనా టైంలో మేము చాలా కష్టపడుతున్నాం. అయితే ఈ కరోనా టైంలో మేము ఆ కష్టాన్ని చూసి మేము గవర్నమెంట్ని మమ్మల్ని పర్మినెంట్ చేయమని అడుగుతున్నాం. కానీ మమ్మల్ని పర్మినెంట్ చేయము అని వాళ్ళు అధికారులు చెప్తున్నారు. అయితే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి కిమ్స్ హాస్పిటల్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 29,000 ఇస్తున్నా అంటున్నారు. అట్లనే మమ్మల్ని కూడా మా ఎక్స్పీరియన్స్ 14 సంవత్సరాలు బేసిక్ చేసుకున్నారు. మా శాలరీ కూడా మాకు 34,000 ఇవ్వమని. అది సాధ్యం కాదు అంటున్నారు గవర్నమెంట్ అధికారులు. కనీసం మా బేసిక్స్ మా ఎక్స్పీరియన్స్ని బేసిక్ చేసుకుని మాకు 34,000 ఇచ్చి మాకు ఇంకా ఇంక్రిమెంట్ ఇచ్చి ప్లస్ మాకు ఇంకా మెనివెన్సీ 9,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాము. మేము ఇన్నాళ్ళ నుంచి స్వైన్ ఫ్లూ, ఎబోలా ఇటువంటి వైరస్ల గురించి పోరాటం చేస్తున్నా కూడా మాకు ఎలాంటి గుర్తింపును ఇవ్వనేలేదు. మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి. 34,000 జీతం ఇస్తూ మాకు జాబ్ సెక్యూరిటీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా వెనకాల ఎలాంటి పొలిటికల్ లీడర్స్ ఎవ్వరూ లేరు. మేము ఆడపిల్లలం. మేము ఇన్నాళ్ళ నుంచి కష్టపడుతున్నాం కాబట్టి ఈరోజు రోడ్ల మీదకి వచ్చాం. ఏ రోజు కూడా మేము గవర్నమెంట్ అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని ఏ రోజు చెప్పలేదు. మా ప్రాబ్లమ్స్ కోసం మేము కొట్లాడుకుంటూ ఇక్కడికి రోడ్లపైకి వచ్చి ఈరోజు అడుగుతున్నాం. మా సమస్యలు తీర్చాలి. మేము అడిగే దాంట్లో న్యాయం ఉందని మేము కోరుకుంటున్నాం.